గత భాగంలో విజయనగర సామ్రాజ్య విశేషాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు అరవీటి వంశం, నాయక రాజ్యముల గురించి తెలుసుకుందాం. అరవీటి వంశం వీరు క్రీస్తు శకం 1570 నుండి 1680 మధ్యకాలంలో పరిపాలించారు. అరవీటి సంస్థాపకుడు తిరుమల రాయలు. ఇతడు పెనుగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. అరవీటి వంశంలో మొత్తం 7 రాజులు క్రీస్తు శకం 1570 నుండి 1680 వరకు 110 సంవత్సరాలు పరిపాలించారు. అరవీటి వంశీయుల్లో అగ్రగణ్యుడు 2 వెంకటపతి రాయలు. ఇతడు 2 ఆంధ్రభోజుడిగా కీర్తించబడ్డాడు. అరవీటి వంశంలో చివరివాడు 3 శ్రీరంగ రాయలు. ఇతని మరణంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. విజయనగర రాజ్యంలో కొంత భాగం గోల్కొండ బహమనీ సుల్తాన్లు ఆక్రమించగా మరికొంత భాగం మధుర, తంజావూరు, మైసూరు నాయకరాజుల వశమైంది. నాయకరాజ్యములు విజయనగర రాజుల ప్రతినిధులు. ఈ నాయకరాజులు నాయకరాజ్యాల్లో ప్రధానమైనవి తంజావూరు, మధుర, మైసూరు నాయకరాజ్యాలు. తంజావూరు నాయకరాజ్యం వీరు క్రీస్తు శకం 1535 నుండి 1676 మధ్యకాలంలో పరిపాలించారు. ప్రాచీన చోళమండలమే ఈ తంజావూరు నాయకరాజ్యం. తంజావూరు, తిరుచినాపల్లి, పుదుక్కోట ప్రాంతాలు ఈ రాజ్యంలో ఉండేవి. తంజావూరు నాయకరాజ్య వ్యవస్థాపకుడు చెన్నప్ప నాయకుడు. ఇతని తరువాత అచ్యుతప్ప నాయకుడు, రఘునాథ నాయకుడు, విజయ రాఘవ నాయకుడు పరిపాలించారు. వీరిలో చివరివాడైన చెంగమాల దాసుని క్రీస్తు శకం 1676 బీజాపూర్ సేనాని వెంకోజీ ఓడించి తంజావూరుని ఆక్రమించాడు. మధుర నాయకరాజ్యం వీరు క్రీస్తు శకం 1509 నుండి 1739 మధ్యకాలంలో పరిపాలించారు. ప్రాచీన పాండ్య రాజ్యమే ఈ మధుర నాయకరాజ్యం. అందులో నేటి మధుర, రామనాథపురం, తిరునల్వేలి, తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలం జిల్లాలు ఉండేవి. మధుర నాయకరాజ్య వ్యవస్థాపకుడు విశ్వనాథ నాయకుడు. ఈ రోజుల్లో చివరివాడైన 2 చొక్కనాథుని మరణానంతరం అతని భార్య మీనాక్షి అధికారంలోకి వచ్చింది. దీన్ని సహించని ఆస్థాన ఉద్యోగులు ఆమెను తొలగించడానికి కుట్రలు సాగించారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక నవాబు ఆదేశంతో చందా సాహెబ్ మధురపై దండెత్తాడు. మీనాక్షి ఆత్మహత్య చేసుకుంది. దాంతో మధుర కర్ణాటక నవాబు రాజ్యంలో విలీనమైంది. మైసూరు నాయకరాజ్యం వీరు క్రీస్తు శకం 1524 నుండి 1761 మధ్యకాలంలో పరిపాలించారు. మైసూరు రాజ్యస్థాపకుడు మొదటి చామరాజు. మైసూరు రోజుల్లో చిక్కదేవరాయలు అగ్రగణ్యుడు. ఇతడు ఆధునిక మైసూరు రాజ్య నిర్మాతగా పేరు పొందాడు. క్రీస్తు శకం 1761 హైదరాలీ అనే ముస్లిం సేనాని మైసూర్ని ఆక్రమించాడు. చూశారుగా, ఇది ఇవాల్టి విశేషాలు. రేపటి భాగంలో కుతుబ్షాహీ యుగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.